స్వాగతం ఆరోగ్య చిట్కాలకి. ఇంతకుముందు మనం కలుసుకున్నాం, బహుశా మీరు అవి పాటించారో లేదో నాకు తెలియదు. ఈ పులిపురికాయలంటూ వస్తుంటాయి, ఎక్కడైనా మెడ మీద కానీ మొహాల మీద కానీ ఈ చేతుల్లో ఎక్కడెక్కడ వస్తుంటాయి. అవి అవి ఎందుకు వస్తాయి మనకు తెలియదు, కానీ మొత్తానికి అవి చిన్న చిన్న కాయల్లాగా వస్తాయి. చాలా బాధగా ఉంటాయి, బయటికి కనిపించేలా ఉంటే అసహ్యంగా కూడా కనిపిస్తుంటాయి. అవి కొంతమందికి చిన్న నలకల్లాగా మెడంతా వచ్చేస్తుంటాయి. వాళ్ళకి నాకు ఒకడు చెప్పారు, అదేంటంటే సున్నుండలు తింటే అవి తగ్గుతాయట. ఆ చిన్న చిన్న చిన్నవి వచ్చేవన్నీ సున్నుండలకి తగ్గుతాయట. అయితే కొంచెం పెద్దగా ఉండే మనలు బాధపడుతుంటాయి. వాటికి ఏంటంటే చిట్కా, వెల్లుల్లిపాయ తీసుకుని మెత్తగా గుజ్జులాగా చేసేయాలి. వెల్లుల్లిపాయని చేసేసి దాన్ని ఒక పక్కన ఉంచుకుని ఇది వేసరేం తీసుకుని మా పులుపురు ఎక్కడుందో అక్కడ రౌండ్గా వేసరేం, చర్మానికి అసలు అంటకూడదు ఉల్లి వెల్లుల్లిపాయ, ఆ రౌండ్గా పులుపురు చుట్టూ రాసి ఆ గుజ్జులాగా ఉన్న వెల్లుల్లిపాయని తీసుకొచ్చి ఆ పులుపురు మీదే పెట్టాలి. స్కిన్కి మళ్ళీ తగలకూడదు, చర్మానికి తగిలితే ఏమిందంటే అదొక మచ్చలాగా ఏర్పడుతుంది, చాలా ఘాటు వెల్లుల్లిపాయ. అదేం చేస్తామంటే ఆ పులుపురు మీద పెట్టిన తర్వాత ఆ ప్లాస్టిక్ కవర్ ఏమైనా ఉంటుంది కదా టేప్, ఆ టేపులేమో పులుపురు మీద మనం పెట్టిన గుజ్జు కదలకుండా దాని మీద అలాగే అతికించేయాలి. అతికించేస్తే ఏమవుతుందంటే అది సురసురం అంటుంది మనకి, నొప్పిగా కొంచెం తట్టుకోవాలి, మరి కొంచెం నొప్పిగానే ఉంటుంది. అదేమవుతుందంటే కొన్ని రోజులకి ఒక 4-5 రోజులకి తెలిసిపోయి వెంటనే తెలిసిపోతుంది, వేళ పెట్టామంటే ఆ రేపటికే ఎర్రగా అయిపోయి ఉంటుంది. అది మనం చుట్టూ తగలకుండా చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి మనం, చుట్టూ తగలకుండా ఈ వేసరిని కొంచెం మత్తుగానే ఎక్కువ రాసేసి ఈ పులుపురి మీద ఇది పెట్టామంటే అలాగ ఒక 1-2 రోజులు చేస్తే ఆ పులుపురి దాని అంతా అది ఊడిపోయి వచ్చేస్తుంది. చూసారు కదా 2 చిట్కాలను. ఈ 2వది మాత్రం పాటించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా అంటే ప్రమాదం ఏదో ముంచుకొచ్చేస్తుందని కాదు, ఆ చర్మాన్ని తగిలితే మచ్చలాగా అయిపోయి ఎప్పుడుకో తగ్గుతుంది, మెయిన్ మచ్చ అయిపోతుంది, బాగా మళ్ళీ సురుకు సురుకు అంటుంది. అవి అది ఆ కాయ వచ్చేస్తే ఓకే, చుట్టూ తగలకుండా చూసుకోవాలి మనం. అదనమాట.